బొంబాయి నుంచి మానాన వస్తే కేలలు తెచ్చేది, కారీలు తెచ్చేది, కాలకు లబ్బేరి సైండీలు తెచ్చేది, కొత్త కొత్త డిజైన్ బట్టలు తెచ్చేది, నేరొల్లకి చినుకు కుట్టుకు ఇచ్చేది, వేసుకొని చూసి మురిసిపోయేది, వేసుకొని చూసి మురిసిపోయేది. ఎట్లున్నవేనా పల్లెను, ఎట్లున్నవేనా తల్లి, ఎట్లున్నవేనా పల్లెను, ఎట్లున్నవేనా తల్లి. నమస్తే, ఇక చూస్తురు అంతా బరాబర్ చెప్పిన టైం కాస్తానా రానే వచ్చిన. ఇక నేను ఒక్కని రాలే గీయాల, పాలమూరు జిల్లాకి వెళ్ళి పాలమూరు జానపద సినీ కళాకారురాలు అపర్ణను పట్టుకొని వచ్చిన. ఒక్కని అస్సలు రానని చెప్పిన కదా, మంచి మంచి పాటలు పాడేటోళ్ళని తీసుకొని వస్తానా గట్లనే వచ్చిన అనమాట. పాలమూరు జిల్లాల అపర్ణ పాట వాడిందంటే ఇక అసలు కుమ్మాలల్ల కోయిలమ్మ కూత కూస్తుంది కదా, ఎంత కమ్మ కుట్టదు, గంతకంటే మస్తు కమ్మ కొట్టది గీమె పాట వాడితే అన్నట. అవును నిజం, మిమ్మల్ని గిట్ల పరిచయం చేస్తా ఆమె దగ్గర, అట్లనే మీరు గిట్ల ఆమె దగ్గర పరిచయం కావాలంటే ఫోన్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎరికేనా మరి, 0404261661 నెంబర్కే ఫోన్ చేయాలి. ఈ నెంబర్కి ఫోన్ చేస్తేనే గీడ మీరు అపర్ర దగ్గర ముచ్చట్లు పెడతారు, లేకుంటే అస్సలు ముచ్చట్లు పెట్టరు. ఆ నెంబర్ ఎక్కడో పోతుంది, ఇక మీరైతే పరిశాన్ అవుతారు. మరి ఇక మాట్లాడదాం అపర్ణ దగ్గర. అపర్ణ మాది మహబూబ్ నగర్ జిల్లా. మా డాడీ డాక్టర్ నందన్, మా అమ్మ శైలజ. అక్కడి నుంచే నేను వచ్చాను, అంటే చదువు అంతా 10th వరకు అక్కడే అయింది, తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. ఇక విన్నారు కదా, పాలమూరు జిల్లాకి వెళ్ళి వచ్చింది అనమాట. మన దగ్గర మస్తు పాటలు పాడుతుంది, కానీ జానపదాలు కాదు, సినిమా పాటలు పాడుతుంది, సూపర్ గా పాడుతుంది, మస్తు పాటలు పాడుతుంది. వినిపిస్తా? హలో. హలో, ఏం పేరమ్మా? నా పేరు శారద. బాగున్నారమ్మా? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నా. అప్పన్న హాయ్. అప్పన్న హాయ్ అండి. ఎలా బాగున్నావు అప్పన్న? బాగున్నానండి, ఎలా ఉన్నారు మీరు? బాగా పాటలు పాడతారంట కదా మీరు, నా కోసం ఒక పాట పాడప్పన్న. ఓకే అమ్మా, పాడుతుంది శారద. చెప్పండి. తిన్నారా మీరు? తిన్నానన్న. అవునా, ఓకే. చూస్తూనే ఉన్నారు కదా. రెగ్యులర్గా చూస్తాను, 3:30 కావగానే ఫస్ట్ కాల్ నాదే ఉంటది. అవునవును. ఓకే అపర్ణ పాట పాడుతుంది మన కోసం. ఓకే ఓకే. అపర్ణ మంచి పాట, అంటే మీరు బాగా పాడగలిగిన పాట. ఫస్ట్ ఫస్ట్ ఏం పాట పాడతారు? అంటే క్లాసికల్ సంగీతం కూడా నేర్చుకున్నాను, సో ఒక వినాయకుడి సాంగ్ పాడతాను. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా. మహాదేవసుతం మహాదేవసుతం గురుకుహ వినూతం, మహాదేవసుతం గురుకుహ వినూతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం మనసా. వస్తు ఆడింది కదా, ఓహో స్టూడియోలో ఒక ఆధ్యాత్మిక శోభ కళ నెరవేరింది ఇక్కడ, చాలా బాగా వాడారు. హలో, ఎవరమ్మా? నేను కర్తవాడ నుంచి మాట్లాడుతున్నామండి, లక్ష్మి అండి. లక్ష్మి బాగున్నారామ్మా? బాగున్నామండి, మీరు బాగున్నారా అండి? నేను మంచిగా ఉన్నామా. చూస్తున్నారమ్మా ప్రోగ్రామ్? చూస్తున్నామండి, ఆదివారం చూస్తామండి మేము. అవునా, ఆదివారం చూడవా మరి? ఆదివారం చూడవా అంటున్నాను. నాతో పాటు అపర్ణ వచ్చింది మనతో పాటలు పాడనికి. ఇప్పుడు మంచి గణపతి పాట పాడింది, విన్నావా మరి? ఓకే మాట్లాడండి అపర్ణ దగ్గర. హలో అపర్ణ గారు, బాగున్నారా అండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? పాట పాడారు అండి, మేము చూసాము.
ఎట్లుంది మరి? బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అమ్మ, మీరు పాట పాడతారా మరి అపర్ణ కోసం? మాకు రావండి పాటలు, అపర్ణ గారే పాడమనండి. ఓకే అమ్మ, చాలా మంచివాడు అపర్ణ. అంటే మీరు ఏమన్నా క్లాసికల్ సంగీతం ఇట్లా నేర్చుకున్నారా? క్లాసికల్ అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. తర్వాత 6th క్లాస్ అప్పుడు సర్టిఫికేట్ కోర్స్ అని త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్లో అక్కడ 4 ఇయర్స్ నేర్చుకున్నాను. మహబూబ్ నగర్ నుంచి ఇంకా మా అమ్మ తీసుకొచ్చేది అనమాట, అక్కడ నుంచి ఇక్కడికి వారానికి ఒక 3 రోజులు అట్లా. సో ఇంకా మా అమ్మ కూడా చాలా కష్టపడింది నన్ను తీసుకొచ్చి చేయించడానికి, మ్యూజిక్ నేర్పించింది క్లాసికల్. ఇప్పుడు బీఏలో, ఐ మీన్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో బీఏ చేస్తున్నా డిస్టెన్స్లో మ్యూజిక్లో. నేను పాడిన ఫస్ట్ మూవీ నేను నాన్న అబద్ధంలో ఉంది, దాంట్లోంచి ఒక పాట పాడతాను. హలో 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 అన్నవా తమ్మునివా? తమ్ముడు ఎవరు? ధనేష్. జర టీవీ సౌండ్ తక్కువ పెట్టరా ధనేష్? హలో, టీవీ సౌండ్ తగ్గించు తమ్మి. సరే, తగ్గించడవా? తగ్గించిన. చెప్పు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను ఆనంద్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా. ఏం చదువుకుంటున్నావు తమ్మి? నేను 6th క్లాస్ చదువుకుంటున్నా. మరి స్కూల్కి వెళ్ళలేదా ఇప్పుడు? మాకు ఈరోజు ఆఫ్ డే, సాటర్డే కదా. అవునా, పాట పాడతావా మరి? నాకు పాటలు రావు. వింటున్నావా మరి పాటలు? అని వింటున్నావా? వింటున్నా. మనతో పాటు ఇప్పుడు అపర్ణక్క పాట పాడింది విన్నావా? మాట్లాడతావా? మాట్లాడు. హాయ్. హాయ్. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, మీ ప్రోగ్రామ్ చూస్తున్నా. అవునా, నీకు పాటలు రావా మరి? పాటలు రావు. అవునా, నేర్చుకుంటావా మరి? ఓకే తమ్ముడు, ఓకే పాడు. తన పేరే అణువంత, తన వారే జనమంత, తన ఊరే జగమంత, తన జీవం జన్మంత, తన రాకపులకింత తడిసేను మనసంత, తన ముందు నువ్వు నేను ఆ దేవుడైనా ఎంత. హే కాదళ్ళిష్కు ప్యారు ఒక్కో ఊళ్ళో ఒక పేరు, హే కాదళ్ళిష్కు ప్యారు ఒక్కో ఊళ్ళో ఒక పేరు, హే రంగు రూపు ఊరు పేరు వేరైనా, ప్రతి హృదయంలో నా పొంగే భావం ఒకటి కన్నా. తన పేరే అణువంత, తన వారే జనమంత, తన ఊరే జగమంత, తన జీవం జన్మంత. చాలా బాగా. అంటే ఇది ఏ సిచ్యువేషన్ లో పాట? ఇది నేను నాన్న అబద్ధం అని ఒక సినిమాది, చిన్ని చరణ్ గారు మ్యూజిక్ చేశారంట. సార్ నల్గొండ నుంచే. ఇది ఏంటంటే ప్రేమ గురించి చెప్పే పాట అన్నమాట. హలో హలో అన్న, నేను భాగ్యరెడ్డి మాట్లాడుతున్నాను. ఏం పేరు? సిగ్నబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఏం పేరు? భాగ్యవతి. భాగ్యవతి, బాగున్నావు అమ్మా? బాగున్నా. చూస్తుంటావు అమ్మా ప్రోగ్రామ్? అవునా, ఇవ్వండి. హలో, చెప్పండి. రోజు చూస్తావా? మీ టీవీ సౌండ్ తగ్గించమ్మా. ఇక చూడు రోజులా, మీరు ఎవ్వరైనా సరే నాతోటి ముచ్చట్లు పెట్టాలంటే మీ టీవీ సౌండ్ మాత్రం చాలా తక్కువ చేసుకొని ముచ్చట్లు పెట్టాలన్నమాట. టీవీ సౌండ్ చాలా పెద్దగా ఉంటుంది అనుకో, గా లొల్లి లొల్లి మొత్తం గా సప్పడకి మాత్రం టీవీ అయితే ఏమంటారు అది ముచ్చట్లు సరిగ్గా వినిపియ్యాయి మరి. ఇక అందుకనే చెప్తున్నా చూడు, మీరు ఎప్పటి సందా ఫోన్ చేస్తుంటారు కదా,
ఇక ఫోన్ కట్ అయిందంటే ఇక మీరే జర అంత ఇబ్బంది పడతారు. నాకైతే ఇబ్బంది ఏం లేదు మరి. మస్తు మంది ఫోన్లు అయితే చేస్తూనే ఉంటారు, గాలితో అయితే ముచ్చట్లు పెడతారు. మీతోటి ముచ్చట్లు పెట్టాలంటే మీ ట్యూ సౌండ్ చాలా తక్కువ చేసుకుని ముచ్చట్లు పెట్టాలన్నమాట. ఇప్పుడు మాత్రం మీరు నాతో ముచ్చట్లు పెట్టాలన్నా, అపర్ణతో ముచ్చట్లు పెట్టాలన్నా 0404261661 నంబర్కే ఫోన్ చేయాలి. హలో హలో, ఏం పేరమ్మా? హలో, శ్రవంతి. శ్రవంతి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖైరతాబాద్ నుంచి. లాస్ట్ వీక్ మాట్లాడినావు కదా శ్రవంతి? అవునండి. బాగున్నారా? బాగున్నామండి. చూస్తున్నారా ప్రోగ్రామ్? చూస్తున్నామండి. శ్రవంతి తిన్నారా? తిన్నామండి. ఓకే, నాతో పాటు అపర్ణ ఉంది. అవునండి, చూస్తున్నాం. మంచి పాటలు పాడుతుంది, వింటున్నారా మరి? వింటున్నామండి. అపర్ణతో మాట్లాడతారా? మాట్లాడతాం. మాట్లాడండి. హలో శ్రవంతి గారు. హలో. హలో, ఎలా ఉన్నారండి? బాగున్నామండి. బాగుంటారా? బాగున్నానండి. పాట ఎట్లుంది మరి శ్రవంతి? చెప్పండి. మాట్లాడుతున్నామె. బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా, పాట పాడతారా మరి మీరు? లేదండి, పాట బాగానే. ఓకే అమ్మా. ఇంకా అపర్ణ మరి అంటే ఆ సినిమాలో ఎట్లా చాయిస్ వచ్చింది? మహబూబ్ నగర్లోనే ఒక గ్రూప్ ఉండేది పాటలు పాడే వాళ్ళందరిది. సో ఒక అన్న ఆల్బమ్ చేసిండు అనమాట, దాని రికార్డింగ్కి హైదరాబాద్లో ఒక స్టూడియోలో పెట్టుకున్నాం రికార్డింగ్. అది చిన్ని చరణ్ గారిది స్టూడియో. సో అక్కడ పాడుతున్నప్పుడు నా వాయిస్ విని ట్రై చేస్తావా, ఇందాక పాడినా కదా పాట, సో అది ట్రై చేస్తావా అని అడిగిండు అనమాట. అది ట్రై చేస్తే ఇంకా అది నచ్చేసి దాన్ని ఫైనల్ చేసి ఇంకా అందులోనే ఇంకొక సాంగ్ కూడా పాడిన అదే సినిమాలో. ఇంకా అట్లా స్టార్ట్ అయింది సినిమాలలో పాడడం. ఇందాక పాడిన అది, ఇంకొక పాట కూడా పాడిన అందులో. నువ్వేనా నువ్వేనా, నువ్వేనా నువ్వేనా, నువ్వు నేనేనా, నీలోనా నాలోనా, ఆనందంలోనా, నిజమా కలయేనా, నిమిషం నిన్నే చూడందే, పాదం నిలబడనంటోంది, ఏమైందో ఏమో, నా ప్రాణం నువ్వైపోయావే, నాలోనా నీ ఆలోచనలే నింపవే, నాకు మనసుందని తెలిపావే, ఏమైనా నాలో చిగురాసలు రేపావే. చాలా మంచిది అపర్ణ పాట, అసలు మంచి వాయిస్ ఉంది నీ దగ్గర. హలో. హలో అన్న, ఏం పేరు? అన్న అశోక్. అశోక్, హలో. హలో, ఇక చూడు రాళ్ళ, మీరు మాత్రం నాతో ముచ్చట్లు పెట్టేటప్పుడు ముందుగా ఏం చేయాలంటే మీ ట్యూ సౌండ్ చాలా తక్కువ చేసుకోవాలి, గా తర్వాత మీ టీ ఏమంటారు మీ ఫోన్ సిగ్నల్ చూసుకోవాలి. సిగ్నల్ గిట్లా లేకుంటే ఫోన్ కట్ అయిపోతుంటుంది. మరి గదైతే యాద పెట్టుకోరు మరి. మీరు మాత్రం గిట్లనే ప్రోగ్రామ్ అయితే చూస్తూనే ఉండరు, ప్రోగ్రామ్కి మాత్రం ఫోన్ గిట్లా చేసేది ఉంటే 0404261661 నెంబర్కి ఫోన్ చేయండి. ఈ రోజు అయితే మన ప్రోగ్రామ్ అయితే జానపదం, కానీ ఈ రోజు మన అపర్ణ మాత్రం జానపదాలు కాదల్లా, సినిమా పాటలు పాడుతుంది, మస్తుగా పాడుతుంది అనమాట. ఎంత కమ్మగా ఉంటాయి ఇక ఆమె పాట పాడుతా అంటే, ఇక తునకల కూరతోటి బువ్వ తిన్నట్టు ఉంటుంది ఈయన, గంత సూపర్గా ఉంటుంది. ఇంకా మస్తు పాటలు పాడుతూనే ఉంటుంది మన కోసం మాత్రం. ఇప్పుడు మళ్ళీ మంచి పాట పాడిస్తూనే ఉంటాం. అపర్ణ, నీ పేరు మీద ఒక పాట తిన్నావా? నా పేరు లేదు. ఒక సినిమాలో ఉంటుంది, వినలేదు. చెలియా చెలియా ఓ చెలియా, మనసంతా నువ్వేగా, జతగా అడిగా నీ మనసే ఇస్తావా కానుకగా. హలో. హలో అన్న. తమ్మి చెప్పు. చెప్పే. ఏం పేరు అన్న? నా పేరు హనుమంతు. హనుమంతు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? రెడ్డి మైక్ బంద్. హైదరాబాద్. హైదరాబాద్ నుంచా? అచ్చా, ఏం చేస్తుంటావు హనుమంతు? ఏసీ చేస్తున్నావా? అమ్మ, మా ఆఫీస్ లో రెండు ఏసీలు బంద్ అయిపోయినావని ఒకసారి వస్తావా మరి? రా, ఖైరతాబాద్ కి రా. నువ్వు ఎట్టుంటావు మరి? కాచిగూడలు నేనా? 83 నెంబర్ బస్ ఎక్కి ఇక్కడ వచ్చి వాడతావు. ఇక అంతే, బైక్ ఉన్నదా నాకు? రా మరి.
రావా రావాలే చూడు మరి రేపు ఇట్లా పాట పాడతావా పాట పాడతావా సరే తి నేనే మంచి పాట పాడతా అపర్ణకి ఇట్లా పాడుతుంది మనకి పాట పాడుతుంది అని ఇక అయితే అపర్ణ మంచి పాట అంటే మీకు బాగా నచ్చిన పాట మీరు బాగా పాడే పాట జనాలు మీతో బాగా పాడించుకునే పాట అంటే చాలా ఉంటాయి కదా చాలా ఉంటాయి అంటే ఇప్పుడు రీసెంట్ గా మనమన ఒక సినిమా వచ్చింది కదా దాంట్లో నా ఫేవరెట్ సింగర్ శ్రేయా ఘోషల్ అన్నమాట సో ఆమె పాడిన ఒక పాట నాకు బాగా ఇష్టం శ్రేయా ఘోషల్ నేస్తమై వచ్చావే పుస్తలై నిలిచావే బహుమతి ఇచ్చావే జీవితాన్ని ఇద్దరై ఉన్నామే ముగ్గురైపోయామే ముగ్గురైపోయే ముద్దులోనే ప్రేమని పంచావే పాపలా చూసావే మన ప్రేమ పాపయిందిలే చిన్ని చిన్ని ఆశలు మాలో రేగనే చిరు చిరు హలు ఎదలో ఊగనే ఆర్య వన్ ఆర్య టూ అన్నట్లు ఉంది శ్రేయ ఘోషల్ వన్ శ్రేయ ఘోషల్ టూ హలో హలో హాయ్ అన్న హాయ్ అమ్మా ఏం పేరు ప్రతిభ యాదవ్ ప్రతిభ యాదవ్ ప్రతిభ బాగున్నావా బాగున్నానన్న గుర్తుపట్టావా అన్న గుర్తుపట్టిన ప్రతిభ తిన్నావా బాగున్నావా ఏంటన్నా తిన్నావా సరే సరే నువ్వు అపర్ణతో మాట్లాడుతుంటే నేను మధ్యలో మాట్లాడి మాట్లాడు హాయ్ ప్రతిభ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు కూడా పాడతారా మరి మీరు కూడా పాడతారా మరి నేను మామూలుగా పాడుతున్నా మరి ఇప్పుడు రాదు కదా నాకు పర్వాలేదు మరి ఇప్పుడు ఒక పాట పాడండి ప్రతిభ పాడు ఇద్దరు పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కనలలోన తీయగా గుర్తు తెచ్చుకో అంతే అక్క మంచి వాళ్ళు ప్రతిభ అవునా అన్న చాలా మంచి వాళ్ళు అన్న థ్యాంక్ యూ ఇంకా ప్రతిభ చెప్పు ఇంకేం చెప్పాలన్నా రెగ్యులర్ గా చేస్తూ ఉంటానన్న నన్ను గుర్తు పెట్టుకో అయ్యో గుర్తు పట్టినానండి నిన్ను ప్రతిభ యాదవ్ ఇంటర్ సెకండ్ ఇయర్ అవునవును నాకు యాదుకుంది ఓకే అమ్మా కాలేజ్కి వెళ్ళలేదా మరి నా కోసము ఏమంటున్నావు మంచి సాంగ్ అన్న మంచి పాట వేస్తా కాలేజ్కి వెళ్ళలేదా మరి ఓకే బాయ్ అన్న ఇక చూడు వల్ల మీరు మాత్రం ప్రతిభ లెక్కల పాట గిట్ల వాడాలనిపించినా అపర్ణతో మాట్లాడాలనిపించిన మీరు గిట్లా ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్కి ఇప్పుడే చెప్పినా కదా చెప్తే కానీ అర్థం కాకపోతే ఇక ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే గది మెట్రో జానపదానికి వస్తుంది గందులో మీరు పాటలు గిట్ల వాడచ్చు అట్లానే ముచ్చట్లు గిట్లా చెప్పొచ్చు ఇక మీకు గిట్లా అపర్ణ లెక్కల పాటలు వాడాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు గిట్లా బాగా పాటలు వాడేటోళ్ళు అయితే మీరు ఇట్లా మెట్రో జానపదంలో నాతో పాటు కలిసి పాడాలనిపిస్తే మీరు కూడా రండి మీరు ఇట్లా పాటలు పాడవచ్చు మీరు చేయవలసిందల్లా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని వచ్చే ప్రయత్నం చేయరు ఎవ్వరైనా సరే వల్ల మంచి పాటలు మీరు వాడగలిగితే జాలన్నమాట గాలల్లా రండి అపర్ణ చెప్పండి అంటే ఇంకా మీరు సినిమాలు కాకుండా అంటే మీరు బాగా ప్రోగ్రామ్స్ కూడా కల్చరల్ ప్రోగ్రామ్లు కూడా చేసింది కదా మీరు మొదటిగా పాడే పాట అంటే ఆ ఫో స్టేజీల మీద అది అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఘంటసాల ప్రోగ్రామ్ అట్లా చేస్తుంటే ఇంకా ఘంటసాల పాటలన్నీ పాడుతుంటాము ఇప్పుడు కొత్త సినిమాల పాటలు అట్లా ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది అనమాట అంటే ఏ ప్రోగ్రామ్ చేస్తున్నాము దాన్ని బట్టి ఫస్ట్ ఏ సాంగ్ పాడాలి ఆ లిస్ట్ అంతా ఉంటుంది అనమాట ఇప్పుడు ఘంటసాల ప్రోగ్రామ్ అనుకో ఘంటసాలకు సంబంధించి హలో 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 నమస్తే అన్న అన్న డబల్ నమస్తేనే జర్ర అంత గట్టిగా మాట్లాడే మీ పేరు చెప్పు హలో నమస్తే అన్న అన్న చెప్పే నమస్తే చెప్పు ఏం పేరు నా పేరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నీ పేరే హైదరాబాద్ నుంచా నా పేరు మధు అన్న మధు బాగున్నావా మధు ఏం చదువుకుంటున్నావు మధు నేను ఇంటర్ అన్న ఇక ఇంతకు ముందు నీ పేరు మీద ఒక పాట వచ్చింది తెలుసా
తెలుసు నీకు తెలుసు ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు అనేది అందుకే నీ మనసు నీతో లేనట్టుగుంది నీ పేరేం పేరు అంటే హైదరాబాద్ నుంచి అంటున్నావు ఓకే మధు చూస్తుంటావా ప్రోగ్రామ్ అవునా పాట పాడతావా మధు పాట పాడాలన్నా పాడు క్లాసిక్ పాట పాడతా పాడు మనుషుల ఉన్నది చెప్పాల ఉన్నది మాటలే రాలేలా మధు మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు నాతోని మరి మరి ఉన్నది చెప్పాల ఓకే మధు చాలా మంచిగా అన్న పాట ఇట్లనే మీరు ఇట్లా మంచి పాటలు పాడటాలు మాత్రం ఫోన్ అయితే చేస్తూనే ఉండుర్రి ఇప్పుడు మాత్రం మన ఫో ఇప్పుడు అంటే మనం ఎక్కడ ఉన్నాం ఘంటశాల ప్రోగ్రాంలో ఉన్నాం అన్నట్టు అన్నట ఇప్పుడు జర్ర మనం ఊహించుకోవాలి ఇప్పుడు మంచి ఘంటశాల పాట పాడుతుంది మన కపర్ణ ఘంటశాల గారి దాంట్లో సుశీలమ్మ పాడిన పాట మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం కమ్మని నగుమోము కాంచుటే తొలినోము కడగంటి చూపైన కడుపావనం మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం అంటే ఇది ఘంటశాలకు సంబంధించిన పాట అంటే పాత పాటలు ఘంటశాల గారు స్వరపరిచిన పాట అన్నమాట హలో 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 నమస్తే అండి నమస్తే అమ్మా ఎవరు నేను విజయనగరం జిల్లా మంగవేణి మంగవేణి బాగున్నావా అమ్మా బాగున్నానండి తిన్నారా అమ్మా తిన్నామండి మీ ఇంట్లో వాళ్ళు అంతా బాగురా బాగున్నారండి సరే ఏం పాట పాడతావు ఇప్పుడు దేవుడు పాట ఒకటి పాడు మీరెయ్యాలండి నేను వేస్తా పాడు పాడు నువ్వైతే పాట పాడు నాకు రాదు ఓకే ఓకే అమ్మా ఓకే అపర్ణ అంటే ఇళయరాజాకి సంబంధించిన పాటలు మీరు బాగా ఎక్కువ వాడుతుంటారు కదా అంటే మీకు బాగా నచ్చిన పాట దాంట్లో ఇళయరాజా గారివి చాలా మంచి పాటలు ఉన్నాయి ఆయన సంగీత దర్శకత్వంలో నేను రీసెంట్గా ఒక పాట పాడాను అన్నమాట అబ్బాయితో అమ్మాయి అని ఒక కొత్త మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు ఆడియో రిలీజ్ అయింది కానీ ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు నాగశౌర్య చేశాడు అందులో సో అందులో ఒక పాట పాడే అవకాశం వచ్చింది ఈ పాట తర్వాత పాడతాను కానీ అంటే ఇళయరాజా గారిది పాత పాట ఒకటి పాడతాను హలో 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 పాలపూర్ నుంచి మాట్లాడుతున్నాం ఏం పేరు తమ్మి రెడ్డి టీవీ షో రితిక బాగున్నావా రితిక బాగున్నావా బాగున్నా ఏ క్లాస్ చదువుతున్నావు మూడో క్లాస్ మంచి చదువుకుంటున్నావా మరి పాట పాడతావా పాట పాడతావా రితిక ఇక చూడురే మీరు ఇట్లా మీ ఇళ్ళలో పిల్లలతో ముచ్చట్లు పెట్టించేటప్పుడు మాత్రం మీ టీవీ సౌండ్ తగ్గించి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయరు ఎందుకంటే టీవీ సౌండ్ బాగా పెద్దగా ఉంటుంది అనుకోరు గాడ మీరు మొత్తుకుంటారా గీడ నేను మొత్తుకుంటారా ఏది వినబడుతుంది మనకు అంత ఆగమాగమా గదికైనా గట్ల ఏం చేయకూరు టీవీ సౌండ్ మాత్రం చాలా తక్కువ పెట్టి గలకు ముందుగానే చెప్పుర్రు మీ పిల్లలకైతే పాటలు పాడేటోళ్ళకి ఇట్లా ఉంటే ముచ్చట్లు పెట్టేటోళ్ళకి ఇట్లా ఉంటే హలో 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 అన్న ఏం పేరు నా పేరు వెంకటేష్ మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నా పాలమూరు నుంచి పాలమూరులో ఎక్కడ ఉంటావు అన్న ఎక్కడ ఉంటావు పాలమూరులే పాలమూరులో రైల్వే స్టేషన్ రోడ్ లో ఉంటా అవునా అన్న చూస్తుంటావు అవే ప్రోగ్రాము మీ ప్రోగ్రామ్ చూస్తున్నా బాగున్నాయి అవునా ఇక అన్న ఇక నాతో పాటు మన పాలమూరు మీ పాలమూరు జిల్లాకు సంబంధించిన అపర్ణ వచ్చింది మస్తు పాటలు వస్తుంది సరే మాట్లాడండి ఒకసారి హలో హలో అపర్ణ గారు బాగున్నారా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మీరు కూడా మా పాలమూరు వాసులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు భవిష్యత్తులో మంచి సింగర్ కావాలని తెలంగాణ యొక్క మన పాలమూరు ఖ్యాతిని నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి హలో హలో అన్నా ఇంకా
ఓకే అన్న, మంచి పాట పాడుతుంది అపర్ణ మీకోసం. మాకోసం అపర్ణ ఒక మంచి పాట పాడా. ఓకే అన్న, ఓకే అపర్ణ మీకోసం మీ కాలర్ మంచి మీ ఫేవర్ లెక్కలు ఉన్నాడు. ఇందాక ఇళయరాజా గారు అన్నాను కదా, ఇళయరాజా గారితో ఒక పాట పాడు. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. చాలా బాగుంది అపర్ణ. ఈ మీ గొంతుకు అంటే మొబైల్ ఫోన్లో షేర్ ఇట్టు బ్లూటూత్ అట్లా ఉంటాయి కదా, అట్లా ఏమన్నా ఉండింటే గొంతుకు గొంతుకు నా గొంతుకు వేసుకుంటూ ఉంటాను. తప్పకుండా. హలో. హలో, ఏం పేరమ్మా? నా పేరు రక్షిత అండి. రక్షిత, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నావు? మేము నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. నిజామాబాద్ నుంచి. రక్షిత ఏం చేస్తుంటావు? నేను 7th క్లాస్. అవునా, చదువు అంటే ఈ రోజు వెళ్ళలేదా స్కూల్ కి? మరి ఊరికెళ్ళాను. అవునా రక్షిత, ఆ టీవీ సౌండ్ తగ్గించుకోదిగా. తగ్గించినా? ఎక్కడ ఉంటావు నిజామాబాద్ లో ఏరియా? కిల్లా రోడ్. ఎక్కడ? కిల్లా రోడ్. అవునా, సరే చూస్తున్నావా ప్రోగ్రామ్? చూస్తున్నానండి. అవునా, మనతో పాటు అపర్ణ అక్క పాట పాడుతుంది, వింటున్నావా? మరి సరే మాట్లాడు అక్క దగ్గర. హలో. హలో అక్క. రక్షిత బాగున్నావు అక్క? బాగున్నా, నువ్వు ఎట్లున్నావు? ఏం చేస్తున్నాను. నువ్వేమన్నా పాడతావా? మరి పాడవా? చూస్తావా ఈ ప్రోగ్రామ్ మరి రెగ్యులర్ గా? చూస్తానండి. అవునా, ఓకే ఓకే. ఓకే రక్షిత, ఇలాగే ప్రోగ్రామ్ కి ఫోన్ చేస్తుండు. ఓకేనా? ఇక మీలో ఎవ్వలైనా సరే మెట్రో జానపదానికి ఫోన్ చేయాలన్నా, అపర్ణతో ముచ్చట్లు పెట్టాలన్నా, నాతో ముచ్చట్లు పెట్టాలన్నా 0404261662 నంబర్కి ఫోన్ చేయండి. నేను చెప్పిన నెంబర్ మీకు అంటే మదన వడకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ నెంబర్కి చేస్తే అది మెట్రో జానపదానికి వస్తుంది, గందుల నాతో ఇట్లా మీరు ముచ్చట్లు పెట్టవచ్చు అనమాట. ఇప్పుడు మస్తు పాటలు వాడింది కదా అపర్ణక, గట్లనే మీరు ఇట్లా గట్లనే అపర్ణతోటి ఇట్లా మంచి పాటలు వాడాలి. పాడతారు కదా, ఫోన్ చేసి అయితే పాడుంది. అపర్ణ మీరు బాగా పాటలు పాడుతుంటారు కదా, బయటికి వెళ్ళి అంటే స్టేజీల మీద కల్చరల్ ప్రోగ్రామ్లు అవి చేస్తుంటారు కదా, మమ్మీకి బాగా నచ్చిన పాట అంటే ఆ పాట మీరు బాగా వాడతారని మీతో చెప్పిన పాట. ఒక నిమిషం. హలో. హలో హలో హలో, చెప్పు ఎవరు? నేను జయగూడ నుంచి మాట్లాడుతున్నాను, సంజానగర్ నుంచి. ఏం పేరమ్మా? నా పేరు సుశీలా, సుశీలాబాయ్ అండి. సుశీలాబాయ్ బాగున్నామా? బాగున్నామండి. ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తా, ఇంట్లోనే ఉంటాను. అవునా, సరే అమ్మా. పాట పాడతావా? పాట వస్తాయన్న సరిగ్గా పాడరాదు అమ్మ ఉన్నది కదా పక్కకు అప్పర్నా. అవునవును, మనకు పాడమని చెప్తున్నా పాట, పల్లెం మంచి రోజు అని పాట పాడమంటున్నా. సరే సరే అమ్మా, పాట పాడు. నంబర్ కలిగింది కదా, ఖుషిగా పాడమంటున్నా పాట. అవునా, ఓకే అమ్మా, ఓకే అమ్మా. అంటే మమ్మీ బాగా మీకు ఇష్టమైన పాట అని అంటారు కదా, మమ్మీకి ఇష్టమైన పాట. మమ్మీకి నేను ఏం పాడినా ఇష్టమే, కానీ అంటే నేను నాన్నలో చిత్ర గారు పాడిన ఒక సాంగ్ ఉంటుంది వేణుమాధవ అని, అది బాగా ఇష్టం అన్నమాట. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నేలీనమై ఆ మూవీపై నే మౌనమై నేను చేరని మాధవ, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో,
ये मोवे पैवालिते मौनमी मंत्रमौतुन्नदो భూమిక నా ముందర వాడుతుంది అనిపిస్తుంది నాకు భూమిక నా ఆమె రామే శ్రేయా శ్రేయ హలో హలో ఏం పేరమ్మా కేశమ్మ అండి ఏం పేరమ్మా కేశమ్మ కేశమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా హైదరాబాద్ తిరుమలగిరి నుంచి మాట్లాడుతున్నా అవునా మా ప్రోగ్రామ్ చూస్తుంటారమ్మా ఆ చూస్తుంటామండి మాకు బాగా నచ్చిన మీ ప్రోగ్రామ్స్ అవునా అమ్మా పాట వాడతారమ్మా सर अम्मा इला फोन सिनेमा पाटल मस्त कदा గట్లనే మీరు సినిమా పాటలు కూడా ఇష్టపడేటోళ్ళు ఉంటారు కాబట్టి సినిమా పాటలు ఆడే టామేనే తీసుకొచ్చిన అన్నమాట ఈ రోజు మంచి మంచి పాటలు మన కోసం వార్తనే ఉంటది అపర్ణ కాబట్టి అపర్ణ తోటి ఇంకా మీరు మాట్లాడాలనిపిస్తాను అంటే మీరు ఇట్లా ఫోన్ చేయండి ఫోన్ చేసి మాత్రం అపర్ణ దగ్గర ముచ్చట్లు పెట్టే ప్రయత్నం చేయరు అపర్ణ చెప్పండి అంటే మీరు బాగా అక్కడక్కడ పాటలు పాడేటప్పుడు మీ ఇంటర్లు అంటే అమ్మ కానీ నాన్న కానీ ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మీకు బాగా అంటే ఇట్లా చెప్తుంటారు కదా మీరు ఆ పాట బాగా పాడుతుంటారు ఇట్లా అంటుంటారు కదా అట్లా బాగా ఎక్కువ మంది మీ పాటను ఇష్టపడే పాట ఏ పాట ఆ పాట గురించి చెప్పి ఆ పాట పాడుతారు ఎవరైనా ఎప్పుడైనా పాడమని అడిగినప్పుడు ఎక్కువ పాడేదంటే మిస్టర్ పర్ఫెక్ట్లో చలి చలిగా అని ఒక సాంగ్ ఉంటుంది సో అది ఎప్పుడు అది ఆ పాట వచ్చిన తర్వాత ఎప్పుడు అదే పాడుతూ ఉండేదాన్ని సో ఇప్పుడు ఆ పాట పాడుతాను చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తోంది అటు ఇటు దూకేస్తోంది సతమతమైపోతుంది వయసు చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 పోతున్నాయి చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నాపిరైనట్టు నా లోపలున్నట్టు ఏవో చెబుతున్నట్టు ఏవో కలలు చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తోంది అటు ఇటు దూకేస్తోంది సతమతమైపోతోంది వయసు అబ్బా పాట ఏంటంటే వెంకటాద్రి టాకీస్లో సినిమా చూస్తున్నట్టుంది పాట చాలా మస్తుగా ఉంది కదా పాట ఇంత మంచిగా ఉంది కదా పాట ఇట్లనే ఉంటాయన్నమాట పాడేటోళ్ళు మాత్రం జబర్దస్త్ వార్తనే ఉంటారన్నమాట హలో హలో నమస్తే అన్న ఇంతకు ముందు చేసినట్టు కదా ఫోన్ ఎవరే అన్న హన్మంత్ నా పేరు హన్మంత్ అన్న ఏసీ మెకానిక్ నాకు ఇంట్లో మా ఇంటి నుంచి ఫోన్ చేశారు జర మంచి పాట ఇవ్వమని చెప్పండి ఏయండి అని చెప్పారు మళ్ళీ జనపద గేయాలలో జర మంచి పాట చూస్తే కదా ఓకే మంచి పాట వేస్తాను నువ్వు అయితే రేపు రా మా ఏసీలు బంద్ అయిన మరి ఇంకా నీకు ఇదే నంబర్ కదా ఇదే నంబర్ అన్నది సాటర్డే సండే నీ పాటనే ఇంట్లో నేను ఎక్కువ ఇప్పుడు నేను లేను అవునా ఓకే ఓకే ఇక్కడ జర లోపల పోయి బయటకు వచ్చిన ఆఫీస్లో చేసి జర మంచిగా పాట జర మంచిగా ఓకే మంచి పాట వేస్తా తిని ఇక గిట్లనే మీరు గిట్ల అపర్ణ దగ్గర ముచ్చట్లు పెట్టాలన్నా నా దగ్గర ముచ్చట్లు పెట్టాలన్నా 0404261661 నంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి మాత్రం మీరు గిట్ల పాటలు పాడుతుంటే పాడుతుంది అట్లనే మీరు గిట్ల ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళ దాంట్లో ఇవ్వాలైనా సరే బాగా పాటలు పాడేటోళ్ళకి ఇట్లా ఉంటే మీరు మంచి పాటలు పాడేటోళ్ళకి ఇట్లా ఉంటే మీరు గిట్ల నాతో పాటు కలిసి పాడాలనిపిస్తే మిమ్మల్ని గిట్ల గిట్లనే కూర్చోబెడతా నా పక్కకి కూర్చోబెట్టి మీ దగ్గర ఇట్లా పాటలు పాడిస్తా గట్ల టోలల్లో ఫోన్ చేసి రారి మరి మెట్రో జానపదానికి రండి జానపదంలో మీకు మంచి అవకాశం ఉంటుంది వస్తారు కదా రావాలి వచ్చి పాడాలి మీరు ఇట్లా ఇక ఇప్పుడు మాత్రం అపర్ణ హలో 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 ఏం పేరమ్మా పుష్పలత పుష్పలత ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఎక్కడ ఉంటావు అమ్మా సికింద్రాబాద్లా
అవునా చూస్తుంటా అమ్మా మా ప్రోగ్రామ్? చూస్తుంటా. అవునా పాట పాడతావా? లేదండి. ఇక మనతో పాటు ఈరోజు అపర్ణ వచ్చింది పాటలు పాడుతుంది, వింటురావా మరి? లేదు లేదు. ఇంటలేవా? మంచి పాట వేయండి. నేను మంచి పాట వేస్తా ఇప్పుడు. మీ టీవీ సౌండ్ తగ్గించామా? హలో పుష్పలత, మీ టీవీ సౌండ్ తగ్గించండి. హలో 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 హలో. ఇక చూడు తల్లి, ఎక్కువసేపు బాగాసేపు అరవాలంటే జర ఇబ్బంది. మీ టీవీ సౌండ్ తగ్గించండి, తగ్గించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఉవ్వలైనా సరే మీరు మాట్లాడాలనిపించినప్పుడు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అపర్ణ అంటే ఇంకా పాటల మీద మీకున్న అభిప్రాయం గురించి కొద్దిగా. అభిప్రాయం అంటే అంటే చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం. అన్ని పాటలు వింటూ 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 దాని మీద ఆసక్తి కూడా ఎక్కువ పెరిగి నేర్చుకోవాలి అని ఇంకా అప్పటి నుంచి చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాను. ఇంకా అట్లనే ఇంట్రెస్ట్ పెరిగిందనమాట పాటలలో. హలో 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 అన్న, ఏం పేరు? నా పేరు మల్లికేంద్రరావు అండి. అన్న ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను హైదరాబాద్ అండి, ఉప్పూర్ నుంచి మాట్లాడుతున్నాను. అవునా, చూస్తుంటావా అన్న జానపదం? మీరు బ్రహ్మాండంగా సార్ టైం పాస్ అవుతుంది. మీరు ఎంత అసలు ఎట్లా పాడతారు? ఇప్పుడు వచ్చిన అపర్ణ కూడా మస్తు పాడుతుంది సార్. సరే మాట్లాడాను అపర్ణ దగ్గర. చాలా గ్రేట్ సింగర్. నాకు మళ్ళీ సార్ పాట ఒకటి చిన్నది వస్తుంది సార్, పాడతాను. పాడమంటారా? పాడు. పాడతా సార్? చూడండి. వింటున్నా, చూడతానే. ఆకాశ వీటిలో ఆవిగా ఎగిరేవు, అన్న పాడాలి నేను. దూర తీరాలన్నీ ఇదికి వచ్చేవు. ఓకే అన్న, చాలా మంచిగా వాడుతున్నావు పాట. అంటే అపర్ణ మీరు బాగా అంటే చిన్నప్పటి సంది పాటలు బాగానే వాడుతుంటారు కదా, పాడుతుంటే అంటే మీరు బాగా పాటలు వాడుతున్నారు. మీకు మంచిగా క్లాసికల్ సంగీతం నేర్పించాలి అని అమ్మ ఏ పాట ద్వారా అంటే ఏ పాటల ద్వారా మిమ్మల్ని అట్లా ప్రోత్సహించింది? చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఏ పాట పెట్టినా దాంతోపాటు పాడుతూ ఉండేదాన్నంట. సో ఇంకా అది చూసి అంటే బాగా పాడుతుంది అని అనుకొని ఇంకా అప్పటి నుంచి సంగీతం నేర్పించడం మొదలుపెట్టింది. అంటే మా ఇంట్లో అంటే అట్లా నేర్చుకుని పెద్ద సంగీతకారులు అలా ఎవరు లేరనమాట. ఇంకా అట్లనే పాటలు వింటూ వింటూ నేర్చుకునేదాన్ని అంత. హలో ఎవరమ్మా? బాగున్నారామ్మా? బాగున్నామండి. తిన్నారామ్మా? తిన్నాం. చూస్తురామ్మా ప్రోగ్రామ్? చూస్తున్నాం. అవునా, ఎక్కడ ఉంటారమ్మా? నిజామాబాద్లా? నిజామాబాద్లా, పెద్ద బజార్. అవునా, ఇక మనతో పాటు అపర్ణ పాటలు పాడుతుందమ్మా, వింటున్నారా? వింటున్నామండి. సరే అన్న, మాట్లాడండి అపర్ణ దగ్గర మాట్లాడము. హలో, ఎలా ఉన్నారండి భాగ్యలక్ష్మి గారు? బాగున్నానండి. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అని. ఓకే అమ్మా, భాగ్యలక్ష్మి గారు పాట పాడతారా? లేదండి. ఓకే అమ్మా, ఇక ఇవాళ మా ప్రోగ్రామ్కి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి పెద్ద నమస్తంలా. మీరు గిట్లనే ప్రోగ్రామ్కి ఫోన్లు చేస్తూనే ఉండాలి. మీరు మాత్రం మంచి పాటలు పాడటంలో ఎవరైనా ఉంటే, మీరు గిట్ల పాటలు బాగా పాడితే నాతో పాటు మెట్రో జానపదాలు పాడాలని మీకుంటే మీరు గిట్ల వచ్చి నాతో పాటు కలిసి పాడే ప్రయత్నం చేయరు. మీరు చేయవలసిందల్లా ఈ నెంబర్కి ఫోన్ చేయరు. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇస్తారు మా వాళ్ళు, మీరు గిట్ల రావచ్చు అనమాట. అయితే మీరు ఈరోజు మన స్టూడియోకి వచ్చి మంచి పాటల్ని పాడి వినిపించిన అపర్ణకు పెద్ద నమస్తే. అపర్ణ, మీరు ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో పాటలు పాడి పెద్ద సింగర్ కావాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ అండి. ఇక వచ్చే వారం కలుసుకుంటా, గప్పటి వరకు సెలవు తీసుకుంటా. మీ రాజేంద్ర.